పవన్ కళ్యాణ్ తెలుసా మీకు? అంటే పవన్ కళ్యాణ్, చిరంజీవి, బాలకృష్ణ సినిమా హీరోలు ఎవరు తెలీదా? ఇప్పుడు మన డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో ఉంటే, ఆయన చాలా దీక్షలు చేస్తుంటాడు, అవన్నీ వచ్చి మీకు తెలియదు, కలవలేదు ఆయన్ని? మేము ఎవరిని కలవలేదు. పవన్ కళ్యాణ్ చూడలేదా మీరు? అఖండ దీపంతో ఒక నాకు తెలిసిన ఒక ఈయన, ఈయన ఎక్కడో మాట్లాడినట్టు. ఈయన తెలియదు మీకు? సినిమాలు చూడరా? మేము ఏం చూస్తాం, మాకు ఇదే అయిపోద్ది టైం. ఇలాగే ఇప్పుడు ఫోన్ లో వీడియోలు చూడరా? నేను అయ్యేం చూడ, అది ఓన్లీ మా గురువు గారు మాట్లాడుతుంటారు. మీలాంటి వాళ్ళకు బయటకు వచ్చిన సభ్య సమాజంలో ఉన్నప్పుడు కొంతవరకు ఎవరితో మాట్లాడాలి ఏంటి, నా దాంట్లో కూడా ఎవరు అది ఏదో మీరు చేస్తారు కదా పర్మనెంట్ గా ఉండాలని, అలా ఉండదు, 10 నిమిషాలలో వాళ్ళు తీసేస్తారు. అంటే నాకు నేను ఎక్కడ ఉంటానో తెలియదు, ఎక్కడికి పోతానో తెలియదు, రాష్ట్రంగా ఉంటుంది. ఈ రోజు ఇక్కడ ఉన్నాను, రేపు పొద్దున రేపు గుజరాత్ లో ఉంటాను, రేపు పొద్దున గుజరాత్ లోనే కార్ లోనే వెళ్ళిపోతాను. డ్రైవింగ్ మీరు ఒక్కరే? నేను దేవుడా. రైట్, ఒక్క ప్రైవేట్ ప్రశ్న. చాలా అంటే మీ వయసు చాలా నవ యవ్వనంలో ఉన్నారు, అంటే కత్తి లాంటి ఫిగర్, మామూలుగా అయితే కత్తి లాంటి ఫిగర్ అంటారు తెలంగాణ యాసలో అయితే. మరి మిమ్మల్ని ఎవరు ఐ లవ్ యూ అని కానీ అట్లేం చెప్పలేదా? నాకేం చెప్పలేదు, చెప్పరు కూడా, నన్ను భయపడతారు. నన్ను చూసి నా వాహనాన్ని చూసి అసలు దగ్గరికి వస్తారా? కానీ మిమ్మల్ని చూస్తే చెప్పాలనిపిస్తే లాగున్నారు మీరు. అంతేనా? అంటే నా అలంకారాన్ని చూసి కదా. అవును కదా, అంత ధైర్యంగా మంచి ఫిట్ గా బ్రహ్మాండంగా ఉన్నారు కదా. అందుకని అలా అలా అనుకుంటే వాళ్ళ మూర్ఖత్వం. అలా అయితే ఇప్పుడు ఎవరికైతే ఎవరు రాలేదు తండ్రి, ఐ లవ్ యూ చెప్పడాలు కానీ మోహించడాలు కానీ అలాంటి అయితే. సరే నిజం చెప్పండి, మీకు ఎప్పుడు కామ కోరికలు కలగలేదా? నిజం చెప్పండి. 100% పరమేశ్వరు మీద ఇప్పుడు రాలేదు. అవునా? త్యాగాలు చేసుకున్న తర్వాత రావు తండ్రి. అచ్చా, త్యాగం చేసి ఏముంటది ఇట్లా కొడితే గానీ ఏమవుతుంది? అదే మరి, అట్లా కొడితే గానీ ఏముంటది, అంగం మీద కొడితే ఏమవుతుంది అని అది తెలుసు. మరి ఇక్కడ కొడితే ఇక్కడే అంటే శిఖ మీద కాదా, తల మీదనా? అది అదే చెప్తున్నా కదా, అది మంత్రశుద్ధితో చేస్తారు స్త్రీకి. ఓకే ఓకే, స్త్రీ కామాన్ని కంట్రోల్ చేయడానికి మంత్రశుద్ధితో చేస్తారు. మరి అది అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అంటే కొన్ని ఉంటాయి కదా. అట్లా ఏం తింటారు మీరు రోజు? రోజా బయటికి సభ్య సమాజంలో వచ్చిన వాటి కొన్ని పాలు, అంటే నా కార్ లో ఒకటి శివలింగం ప్రతిష్టాపన చేశాను. అవన్నీ ఉన్నాయా ఇక్కడ? ఇప్పుడు నేను మళ్ళీ బద్రీనాథ్ వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి రాగానే అగోరి కాళి కాలభైరుడు విగ్రహాలు 6 ఫీట్లది నా అదే కార్ లో ప్రతిష్టాపన చేసుకుంటున్నాను. వెరీ గుడ్. అంటే నాకు సర్వసం అదే. నేను 6 గంటలకు అలా మీరందరు గుళ్ళల్లో హారతిస్తాను. మా అగోర్లకు ఏంటంటే 4:20 ఒక ముహూర్తం ఉంటుంది, ఆ 4 గంటలకు స్టార్ట్ చేస్తాం అభిషేకం అవి స్టార్ట్ చేసి ఆయనకు 4:20 హారతి ఇచ్చేస్తాం. హారతి సామాన్లు కూడా అన్ని ఉంటాయి, మీరు చూసుంటారు. అప్పటికి అయిపోదు. ఆయనకు నైవేద్యంగా 3 రకాలు పండ్లు పెడతారు. ఒక పాలు పెడతాం, పాలు అంటే చక్కెర అలా కలిపి అలా పెడుతుంటాం, పంచామృతం అలా పెడుతుంటాం. అది పాలు స్వీట్ అనేది తింటాము, అప్పుడప్పుడు పండు తింటాం తప్ప బయటకు వచ్చినాం కాబట్టి. ఇప్పుడు మీరు 14 ఏళ్ళు తపస్సు చేశారు, అక్కడ ఏం తినలేదు, అక్కడ ఏం తినలేదు, అక్కడ ఏం, అదే చెప్తాను, అదే పరీక్ష. నేను మీకు జనాలలో అదే చెప్తాను. ఇందాక నేను ఒక మాట అన్నా, 30 రోజులు నేను ఒరిజినల్ కాదు నీకు తెలియాలంటే, ఒక రోజు ఒక దాంట్లో బంధించి 10 కెమెరాలు ఇలాగే పెట్టి 10 మందిని పెట్టి బయటికి రాకుండా చూడండి అని ఒక 100 మందికి చెప్పుకొని అక్కడ కాపలగాయండి 30 రోజులు. ఇలాగే ఇదే ఎనర్జీతో బయటకు వస్తాను, ఇది నా గ్యారంటీ చెప్తున్నా. మీరు కావాలంటే కూర్చుంటా, మీరు ఎక్కడ చెప్తారో అక్కడ కూర్చుంటాను. విమర్శిస్తున్నారు కదా, నేను సిద్ధంగా ఉన్నాను తండ్రి, మీ విమర్శనలకు నేను సిద్ధంగా ఉన్నాను. ఆలయం కడుతున్నారు ఒకటి, ఎవరు మీరు? నేను ఆలయం కడుతున్నాను, నేను అది కడుతున్నాను అని కాదు. నేను ఎక్కడ చెప్పలేదు ఆలయం కడుతున్నానని. కట్టబోతున్నారంట ఎవరో, మీరు వచ్చినప్పుడు ఉండడానికి అన్నారు తప్ప. ఆలయం కడుతున్నారా? నాకే కాదు, శివ ఏదో అమ్మవారిదో ఎక్కడో కడుతున్నారంట ఎవరో భక్తులు. నా మీద భక్తులు ఉన్నావు, అమ్మవారి మీద, అక్కడ మీరు వచ్చినప్పుడల్లా ఉండొచ్చమ్మా ఇలా ఇక్కడ మీరు స్పష్ట అంటే నాకంటూ కొందరు కలవాలని వస్తారు కదా, వాళ్ళు అనుకుంటున్నారు. ఎవరికో ఒకరు భక్తి ఉంటది కదా, అందరికీ భక్తి చేయాలని ఉండదు. అంటే వచ్చినప్పుడల్లా ఆ చెట్లలో పుట్టలలో ఆ శంశాన ఆ శ్మశానంలో ఎందుకమ్మా, మేము మాట్లాడాలన్నా మీతో కలవాలన్నా మీకు సేవ చేయాలన్నా ఇబ్బంది అవుతుంది. మీరు వచ్చిన ఒక రోజు 2 రోజులు ఉంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఒకరోజు ఒకటే కాదు, నేను ఉండను. అక్కడికి వచ్చినప్పుడు నువ్వు అక్కడ ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ఉండి మాతో మాట్లాడి మీరు వెళ్ళొచ్చమ్మా, అలా నీకంటూ ఒకటి కడతాను అని కొందరు కడుతున్నారు. అంతే తప్ప నే ఇచ్చి నేను కడతలేదు, నా దగ్గర ఏం లేదు. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. డబ్బులు లేవా, కట్టలు కట్టలు చూసుకోవచ్చు కూడా. అంతే, మొత్తం ఓపెన్ చేసి మీకు విజువల్ కూడా చూపించమంటాను, ఇంచు బై ఇంచు చూసుకోవచ్చు. చాలా చాలా మంది డోర్లు ఓపెన్ చేసి కూడా చూసారు. రుద్రాక్షలు, ఈ కపాలము,
ఇవి తప్ప పూజ సామాన్ తప్ప ఏమి కనబడదు. సో అంటే ఏంటి మీ భవిష్యత్ ప్రణాళిక, ఏంటి ఏం చేయాలని ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, ఏం చేయబోతున్నారు? నేను అదే చెప్పినంత అండి, సనాతన ధర్మాన్ని ఎవరైతే కించపరుస్తున్నారో ఎట్లా ప్రజలైతే అడ్డుకుంటలేరు. ప్రజలలో ఒకటే ఉంది ఏంటంటే, నేను ఎందుకు అడ్డుకోవాలి, నా దాకా వస్తే గానీ నేను అప్పుడు మాట్లాడలేను, వచ్చినప్పుడు చూద్దాంలే. అదే మన హిందువులు అందరూ ఆలోచించారు, నా దాకా వస్తే గానీ నేను పెద్ద బాధ మనకి అదే అంటున్నా కదా. అందుకే నేను బాధని ఆ బాధను భరించలేకనే నేను ఇప్పుడు, నాకు ఇంక 25 సంవత్సరాలే ఉంది, ఆ 25 సంవత్సరాలలోనే నా వంతు నేను చేస్తూ వెళ్ళిపోతా. నువ్వు చూస్తావా చూడవా ఏందో జిమ్మికులు గిమ్మికులు చూపించమంటే నాతోనే కాదు, నేను అడగట్లేదు. క్షుద్ర విద్యలు వచ్చా అది రాంది అగోరు ఎవరు ఉండరు కదా, అంతేనా? కంపల్సరీ ఏం చేస్తారంటే వాటితో, అదే చెప్తున్నాను కదా, అంటే మనుషులు చంపడం అలాంటి అంత పాపం చేస్తుండే ఇక్కడికి ఎందుకు ఈ సభ్య సమాజంలోకి ఎందుకు రావాలి? క్షుద్ర విద్యలతో ఏం చేస్తారు? ఎవరికన్నా ఇప్పుడు శుద్ర విద్యలు నేర్చుకుని కొంతమంది చెడు చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా, చాలా మంది ఉంటారు, చాలా మంది ఉన్నారు అన్నారు కదా. వాటికి నేను ఒక మార్గం ఇస్తారా, నేను ఒక మార్గం నేర్చుకున్నాను. ఏది నాలో ఉన్నది ఒకటే సంకల్పం, మంచి అనే ఆ సంకల్పంతో మంచి చేయాలి, ఎక్కడ అన్యాయం జరిగినా సరే అక్కడ నా వంతు నేను నిలబడాలి అనే సంకల్పంతో. చెడుతోనైతే నేను ధాన్యాలు దంద ఇలా పెద్ద పెద్ద చాలా కష్టాలు ఉంటాయి, పెళ్లిలు కాలేదని పిల్లలు కాలేదు, చాలా మంది వస్తున్నారు, బాధలు ఉంటాయి. ఆ బాధలకి ఏంటి పరిహారం? నా వంతు నేను చేస్తున్నాను, నా వంతు నేను పూజ చేసి కళ్యాణం ఎప్పుడవుతుందో, కొంతమందికి అయింది కూడా, అలా అయింది కూడా, అలా అయిన వాళ్ళు కూడా చాలా మంది. అంటే ఎట్లా అంటే మనం గొప్పలు చెప్పుకున్నట్టయితే, వాళ్ళిచ్చి వాళ్ళు చెప్పుకుంటే వేరు, కానీ మనం ఇలా మీడియా ముందు చెప్తే వాళ్ళని అమ్మవారు చూసినవా గొప్పలు చెప్పుకుంటుంది ఆమె నమ్మాలని. నన్ను నమ్మద్దు, నన్ను నమ్మద్దు, మీరు నమ్మినా నాకు ఏమి రాదు, మీరు నమ్మకపోయినా ఏమి రాదు, ఎందుకంటే నేను ఇలా బతకాలి కాదు. కష్టాలు ఉంటే మిమ్మల్ని కలవచ్చు అంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళకి అనిపిస్తే కలవాలి, అనిపిస్తే వచ్చి కలవాలి, అంతే తప్ప పరిహారాలు చెప్తారు. ఇంకోటి మీరేదో అన్నారు కదా ఇందాక, గుడి కడుతున్నారు, ఎవరో కడుతున్నారు, భక్తులు ఎవరో వాళ్ళ మనస్తృప్తితో కడుతున్నారు తప్ప నా ఇచ్చి నేను కడతలేను. సరే వాళ్ళు కడుతున్నారు కాబట్టి నేను ఇక్కడ తెలంగాణకు వచ్చినప్పుడు అక్కడ ఉండాలి. కష్టాలు తొలగిపోవాలంటే ఏదన్నా మంత్రం చెప్పండి, అందరూ అంటే సమానంగా అందరూ మంత్రాన్ని చెప్పిస్తే. అదే నేనేమంటున్నా, కష్టాలు తొలగిపోవాలంటే మంత్రమే చెప్పించనంటే వ్యభిచారం చేసి కూడా అది తీరిపోతుంది ఇంకా, లేకుంటే నాకు ఆర్థికంగా లేదు, నాకు గర్భం దాలుస్తలేము, ఆ మంత్రం చెప్పిస్తా అంటే అందరు అదే చెప్పిస్తారు. అలా కాదు, కొన్ని మంత్రాలు ఉంటాయి, కొంతమందికి ఎక్కడ ఎలా చెప్పాలనే నియమాలు ఉంటాయి, అంతే. ఆ నియమాలను పాటించాలి, గౌరవించాలి, కంపల్సరీ. ఇప్పుడు గుళ్ళ పూజారులు ఉంటారు, వాళ్ళు చదివే మంత్రాలు గట్టిగా చదువుతారు, అందరికి వినేవాళ్ళు. అఘోర మంత్రాలు బయటికి చెప్పరు, మీరు మీకెవరో అఘోరాలు తెలిసి అన్నారు కదా, బయటకు మంత్రాలు ఎంతవరకు బయట మంత్రాలు చదవాలి, ఎంతవరకు చదవాలి, ఆ నియమాలను పాటించాలి, అది అఘోరితత్వం కదా. మరి అన్ని బయట పెడుతూ పోతుంటే ఇప్పుడు మన తెలంగాణ సీఎం తెలుసా మీకు, రేవంత్ రెడ్డి? అవును తెలుసు. కలిసారు ఏమన్నా? నేను కలవలేదు, నేను ఎవరిని కలవలేదు. చూసారా అంటే అక్కడక్కడ చూపిస్తుంటారు అన్నట్టు, ఏదో నడుస్తుంది కదా ఇక్కడ, అంటే బీద వాళ్ళు అందరూ బాధపడుతుంది, అమ్మా ఇగో ఇలా జరుగుతుంది, మా మీద ఇలా జరుగుతుంది అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఇప్పుడు నేను చిన్నగా పోరాటం చేస్తున్నాను, ఇల్లు కూల కొడుతున్నారు, అది నేను రాజకీయం గురించి వద్దుతాను. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ప్రజలే కదా, మరి వాళ్ళు బాధలు పడుతున్నారు, పరామర్శించారా వాళ్ళు? నా వంతు నేను చేస్తున్నాను, అది అక్కడక్కడ నేను ఎక్కడైతే ఇప్పుడు ఈ రోజు ఎక్కడో అనాథ పిల్లలు ఉండదంట, అక్కడికి పోయి నా వంతు అన్నదానం అంటే నా ఎవరో పెట్టిస్తున్నారు, అమ్మ మీరు కూడా రండి, కొద్దిగా మీరు మోటివేషన్ ఉంటారు, 25 మంది ఉన్నారంట, ఈ రోజు మధ్యాహ్నం వెళ్తున్నాను అక్కడికి, అంటే నా వంతు నేను ఎక్కడెక్కడ వెళ్ళాలో, ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో, మంచి కార్యక్రమాలు కానీ చెడు కార్యక్రమాల దగ్గర ఎక్కువ ఉంటాను, మంచి దగ్గర చాలా తక్కువ ఉంటాను, కనుక మంచి దగ్గర నేను లేకపోయినా మంచి నడుస్తుంది. చంద్రబాబు నాయుడు తెలుసా? తెలియదా? ఏపీ సీఎం అది చూస్తే గుర్తుపడతాడు. మోడీ మోదీ ఎందుకు మోదీ అంటే నేను మేము నార్త్లో ఎక్కువ ఉన్నాం కాబట్టి మాకు ఆయన కొద్దిగా మా అఖాడాలు ఎన్ని అవుతున్నాయో ఆయనకు, ఆయన పెద్ద పెద్ద గురుజీల్ని కలుస్తాడు, అలాంటిది ఆయన అందరికి తెలుసు. చూసారా మీరు దగ్గర నుంచి? ఎవరు? మా గురువు గారి దగ్గరికి వచ్చినప్పుడు చూసాం. ఆయన మళ్ళీ నాలుగోసారి ప్రధానమంత్రి అవుతాడా? నేను ఇలాంటివి చెప్పడానికి రాలేదు తండ్రి, తండ్రి రాజకీయం, ఒక్కొక్క మాట రాజకీయం అనేది పక్కన పెట్టండి, అది ఒక్కటి నేను చెప్పలేను, ఎందుకంటే అది ఇప్పటికే అందరు చెప్తుంది, అది వద్దులే. గానీ వేరేది ఇంకేమని అడుగు, సనాతన ధర్మం గురించో, హిందువు గురించో, వేరే మాట్లాడాలి. సనాతన ధర్మం ఇప్పుడు
నేను చెప్పాను దాని గురించి ఎక్స్ప్లెయిన్ నీకు అర్థమైంది అన్ని మత అన్ని పరమతాన్ని గౌరవించి మన మతాన్ని మనము గౌరవించాలి కాదు మతాంతరీకరణ ఎక్కువైపోయింది మన హిందువుల్ని వేరే మతాలకు మార్చేస్తున్నారు అది మత మార్పిడి ఇట్లా మత మార్పులు జరుగుతుంది ఇదెలా అడ్డుకొని హిందుత్వాన్ని కాపాడుకోవడం ఎలా దానికి నేను గట్టిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను ఉన్నాను నా దగ్గరికి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళో నా దగ్గరికి వచ్చిన వాళ్ళని నేను నాలో ఉన్న శక్తితోని నాలో ఉన్న జ్ఞానంతోని నేను వాళ్ళని మెరుగుపరిచి కాపాడుకుంటున్నాను కానీ సమాజంలో అందరి దగ్గరికి నేను వెళ్ళలేను కదా అన్ని వర్గాల దగ్గరికి అంటే వర్గం అంటే అది కాదు నేను మీ పరంగా ఏం చెప్తున్నా అంటే మీరు మేలుకోండి మీరు మేలుకోండి మీ కళ్ళ ముందు జరిగేదాన్ని నువ్వు నిలు మాట్లాడు నువ్వు మాట్లాడు అప్పుడే కానీ నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకోలేవు నువ్వు హిందూ అని చెప్పుకోవడానికి అర్హుడివి లేకుంటే నువ్వు హిందువుడే కాదు నీకు సనాతన ధర్మం అంటే ఏందో తెలియదు నువ్వు మూర్ఖంగా బతుకుతున్నావు అలాంటప్పుడు నువ్వు హిందూ అని చెప్పుకోవాలి